అది వెరీ సాడ్ బ్రో. బ్యాడ్ థింగ్ హ్యాపెన్స్ టు గుడ్ పీపుల్ అని. అదైతే డేంజర్ అది. ఎందువల్ల చంపారు మెయిన్ రీజన్? డిప్రెషన్. డిప్రెషన్ ఆల్కహాల్ మళ్ళీ యాసిడ్ తాగినది అనేది అని ఫేక్ ఫేక్ డిప్రెషన్ అనమాట. డిప్రెషన్ అంటే ఆంధ్ర మందు తాగే చంపాడు అనేసి. అదైతే ఎందుకంటే మన తెలంగాణ వాళ్ళు అంతా మన మెన్షన్ హౌస్ బెడ్ అదర్ బ్యాండ్ అక్కడ వెళ్ళంగానే బూమ్ అంటే అలవాడైనా కానీ కొంచెం దేశానికి ఇదైందేమో. అదే 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 ఎఫెక్ట్ అంతే. బ్రో అలానే అక్కడికి అక్కడికి ఒక ప్రోగ్రామ్ చేస్తారు కదా వాళ్ళు మ్యాన్షన్ హౌస్ మై హౌస్ ఏదో గెస్ట్ హౌస్ లో వీడియో చూసారా బ్రో? వీడియోస్ నేను అది యూట్యూబ్ లో షార్ట్ వింటాడు అవి చూస్తాను. ఓకే. అదే అక్కడ తిన్న ఫుడ్ మందు వల్లనే అక్కడ అక్కడ దాని బాగా చేసి అక్కడ దా బాగానే ఉంది. కాకపోతే లాస్ట్ దాని వల్లనే ఎఫెక్ట్ పడింది. ఒకటి మ్యాంగో తిన్నాడు అది ఒక మ్యాంగో తిన్నాడా అది మ్యాంగో హీట్ కదా బాడీకి అది ఒకటి ఎఫెక్ట్. ఆ తర్వాత మళ్ళీ ఆల్కహాల్ బూంది అదే ఇంకా మెయిన్ మేజర్ ప్రాబ్లమ్స్. ఆ రెండో మెయిన్ అయ్యా ఇంకా మిగతా ఇది చేసుకుంటూ యాసిడ్ తాగడం అనేది ఫేక్. యాసిడ్ తాగడం అనేది ఫేక్ మందు ఆయన తాగడా అన్న అసలు తాగడంటే ఎప్పుడో తాగేది ఇప్పుడు ఇది ఇప్పుడు ఉంటాడా? కొంతమంది ఆయన ట్రోల్ చేస్తుంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు చిల్లర కదా మంచోళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తారు అని అర్థం కాదు. రాకేష్ మాస్టర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఒక ముక్కలు మీరు ఎన్ని చూస్తూ ఉంటారు కదా. గుడ్ పర్సన్ అన్న హెల్పింగ్ నేచర్ ఉంది అయినా ఇండస్ట్రీలో ఉంటారు అంటారు నెప్టిజం లేదా నెప్టిజం లేదని అది నిన్న ప్రూవ్ అయింది. ఒక మంచి కళాకారుడు అన్న డెడ్ బాడీ కోసం ఉన్నప్పుడు ఒకటి రాలేడు పోయినాక వచ్చి ఒక పూల మలేషన్ కానీ అవునా సెలబ్రిటీస్ కూడా సినిమాలో చాలా సినిమాలు చేశారు కదా ఒక హీరో కూడా రాకపోవడం ఎలా అనిపిస్తుంది? నిజంగా వీళ్ళకి హీరో వాళ్ళకి దిమాక్ లేదు అసలు నేను షాక్ అయినా ఎవడు రాలేడు ఏమో ఏమున్నా శేఖర్ మాస్టరు జాన్ మాస్టరు వాళ్ళు వచ్చింది తప్ప ఇంకా అన్న పర్సన్ ఎవడు రాలేదు సెలబ్రిటీ కూడా. తను ప్రభాస్ గారికి రామ్ హీరో రామ్ గారికి డ్యాన్స్ నేర్పించారనేసి అంటున్నారు వాళ్ళు కూడా రాలేదు. ఇక వాళ్ళంటే దేకరం ఎట్లా ఇక వాళ్ళు ఎంత అంటే మేము సెలబ్రిటీ ఏమి మా ఇంకా మాకు వస్తే లేదు తప్ప మళ్ళీ వాళ్ళు ఈయన దగ్గరకు వస్తే వాళ్ళ ఇమేజ్ కరెక్ట్ వస్తాయి అంతే. ఇక్కడ ఒక కళాకారుని చూడలేరు ఏదో పోయిండు పోయిండు అంతే ఇక డెడ్ బాడీ అన్నది. థ్యాంక్ యూ. ఓకే అన్న.